నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన ప్రదీప్ జోషి గురుజీ. మాట్లాడేద్దాం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే. గురుజీ, ప్రతి మనిషికి జీవితంలో ఎవరో ఒకరు శత్రువులు ఉంటారు ఏదో ఒక సిచ్యువేషన్లో. అప్పటిదాకా మనకి బెస్ట్, ఇంకా బెస్ట్ ఫ్రెండ్ సడన్గా శత్రువు అయిపోతూ ఉంటాడు. ఒక్కొక్క సందర్భంలో అసలు మనకు తెలియకుండానే మన వెనకాల శత్రువులు ఉంటూ ఉంటారు. ఇలాంటి శత్రువులు ఉన్నప్పుడు శత్రు నివారణ అనేది సాధ్యమా? అంటే వాళ్ళకేదో అయిపోవాలని కాదు నా ఉద్దేశము, శత్రు మిత్రువుగా మళ్ళీ మారాలంటే అది సాధ్యమేనంటారు. అదేవిధంగా చాలామంది జీవితంలో డబ్బులు ఇచ్చేసి ఉంటారు, చాలామందికి ఏదో పాపం ఆపదలు అవసరమను వాళ్ళ పరిస్థితులు బట్టి ఇస్తారు, కానీ వీళ్ళ టైం ఒక్కొక్కసారి బాగోదు. అలాంటప్పుడు ఆ డబ్బులు మళ్ళీ రావడం సాధ్యమేనంటారు? ఈ రెండింటికి రెమెడీలు ఉంటాయంటారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. ప్రతి మనిషికి శత్రువు ఉండాలి, ఉంటేనే మంచిది. నా జీవితంలో నేను ఇంత ఎదగడానికి కారణం నా శత్రువులే. ఐ థ్యాంక్స్ టు దెమ్. నేను థ్యాంక్స్ చెప్తాను, నా శత్రువులందరికీ థ్యాంక్స్ చెప్తాను. నేను ఇప్పుడు ఇంత సన్నబడ్డం కూడా కారణం నా శత్రువులే. బికాజ్ నేను మళ్ళీ హెల్త్గా అవ్వాలి, మళ్ళీ నేను డైట్ అది తీసుకొని ఆల్మోస్ట్ 8 కేజీ తగ్గాను. నేను 8 కేజీ తగ్గి మంచి యోగా సూర్య నమస్కారాలు చేశాను. ప్రతి మనిషికి జీవితంలో శత్రువు ఉండాలి. శత్రువు ఉండకూడదు అనుకుంటే వేస్ట్ అది. శత్రువు ఉండాలి. అయితే ఆ శత్రువుని మీరు గెలవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. శత్రువుని గెలవడం అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రోగ్రెసివ్ చేసుకుంటూ వెళ్ళడమే శత్రువుని గెలవడం. శత్రువు జోలికి వెళ్ళకూడదు, వాడి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో చేయడాలు అవి ఏం చేయకూడదు. నీకు నువ్వుగా గ్రోత్ అవ్వాలి, అంటే నీ శత్రువు స్థాయికి అందనంత గ్రోత్ నువ్వు ఎదగాలి. నీ శత్రువు అది చూసుకొని ఏడ్చి చచ్చిపోవాలి, అక్కడ వాడు ఈర్షత్తు కుళ్ళుకొని చచ్చిపోవాలి తప్ప నువ్వు శత్రువుని ఒక్క మాట అనకూడదు. అలా నీ స్థాయి పెంచుకుంటూ వెళ్ళాలి. అలా పెంచుకుంటూ వెళితే నీకు శత్రువుతోటి లాభమే తప్ప నష్టం ఏం లేదు. ఇది నేను రిసీవ్ చేసుకున్నట్టు మీరు రిసీవ్ చేసుకుంటే చేసుకోవాలి. అంత స్ట్రాంగ్ అవ్వాలి. థ్యాంక్స్ చెప్పాలి శత్రువులకి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇన్నాళ్ళకి నాకు రియలైజ్ చేసావు నేనేంటి, నేను ఎక్కడున్నానని నాకు రియలైజ్ చేసావు. లెట్ మీ ఫైట్ విత్ మై సెల్ఫ్. నీతో నువ్వు పోరాడు. నీలో ఉన్న శత్రుత్వాన్ని, నీలో ఉన్న అహంకారాన్ని నేను తగ్గించుకుంటూ నువ్వు గొప్పవాడివైనా అనుకో, నీకు ఏ శత్రువు నేనేమి చేయలేడు. అసలు ఏ శత్రువుతో ఏమి జరగదు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. అంటే మితిమీరిన బాధ శత్రువు వల్ల, అంటే ఇంకా మీరు తట్టుకోలేనంత బాధ జరుగుతుంది. ఇప్పుడు ఒక్కటే కాదు, మీరు అన్నట్టు ఇప్పటి వరకు క్లోజ్గా ఉన్న వ్యక్తులు, ఇప్పుడు చాలామందికి కొంతమంది ఉంటారు దుర్మార్గులు ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, భర్తతోటి అన్నీ ఎంజాయ్ చేస్తారు, ఆస్తులన్నీ రాయించుకుంటారు, ఆల్ ఆఫ్ సడన్గా జంప్ వెళ్ళిపోతారు, మళ్ళీ కోర్టులో కేసు వేస్తారు, డబ్బులు ఇస్తే తప్ప నీకు విడాకులు ఇవ్వని అంటారు. ఇలాంటిది ఒక సమస్య. ఇంకోటి ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య ఉంది. ఆ వ్యక్తి మంచి పూర్తి డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ భార్య వేరేతోటి వెళ్ళింది, వాడికి తెలిసింది, తెలిసి వాళ్ళ పెద్దవాళ్ళ ముందు కూర్చోబెట్టి చెప్పేశాడు, తెలిసింది నీ జీవితం నువ్వు బతుకు, నేను చెప్పను, విడాకులు ఇచ్చేసే ఇల్లు అని అంటే నేను ఎందుకు ఇయ్యాలా, నేను ఇయ్యా నా ఇష్టం, నేను ఎడకన తిరుగుతా అని చెప్పేసి అని వాడి పరువు మొత్తం తీయడం స్టార్ట్ చేసింది. సో అప్పుడు వాడు మానసికంగా ఎక్కడికి వెళ్ళలేడు వాడు. సో ఇలాంటివి ఒకటి. ఇంకా డబ్బులు తీసుకుంటారు, తిరిగి ఇవ్వరు. ఎస్, ఇలాంటి విషయంలో మాత్రం ఏంటంటే దీనికి మనకి దత్తాత్రేయ స్వామి చెప్పాడు. మనకి దీన్ని రుద్రయామణ తంత్రం అనుకుంటూ ఉంటుంది, సిద్ధ నాగార్జున తంత్రం ఉంటుంది, దత్తాత్రేయ తంత్రం ఉంటుంది. పార్వతీదేవి అమ్మవారు శివుణ్ణి అడిగారనమాట, కలికాలం రాబోతుంది, కలికాలంలో ఇలాంటి సమస్యలు వస్తాయి, వచ్చినప్పుడు ఆ శత్రువుని ఎదుర్కోవాలంటే ఏం చెయ్యాలి, నేరుగా ఎదుర్కోలేము, వాళ్ళు మనల్ని బాధ పెడతానే ఉంటారు, మన పరువు తీస్తూ ఉంటారు, మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు, అలాంటి శత్రువుని గెలవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి పార్వతి అమ్మవారు శివుణ్ణి అడిగితే శివుడు చెప్పిన తంత్రం ఇది. ఈ తంత్ర పూజ చేసుకోండి, దీనికి ఒక రూపాయి ఖర్చు ఉండదు, ఏ పంతులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మీ కన్నీళ్ళే ఆహుతి, మీ కన్నీళ్ళే నిజమైన ఆజ్యం. నిజంగా ఆ దుఃఖం వచ్చినప్పుడు ఆ బాధకి కన్నీళ్ళు ఇట్లా ఒడిసి బయటకు వస్తాయన్నమాట, అది నిజమైన దుఃఖం. కన్నీళ్ళు ఊరికే రావు, కన్నీళ్ళు ఏ అంటే రావు, అంటే మామూలు దొంగ కన్నీళ్ళు ఎట్లా అంటే కొంచెం ఇక్కడ దాకా వస్తాయి కానీ కింద దాకా పడవు. నిజంగా దుఃఖం వచ్చే కన్నీళ్ళు ఎట్లా వస్తాయంటే దారగొచ్చి డ్రాప్ డ్రాప్ పడిపోయి ఒళ్ళంతా తడిచిపోతుంది, అవి నిజమైన కన్నీళ్ళు. అలాంటి కన్నీళ్ళు వస్తే ఆ కన్నీళ్ళు ఒడిసిపట్టుకోండి. ఏం కాదు, చెప్తాను ఒక యాగం చెప్తాను. అమావాస్య రోజున మర్రి చెట్టు కానీ రావి చెట్టు కానీ ఎక్కడైనా చూసుకోండి, మీ పొలాలలో ఉంటుంది, ఎక్కడైనా ఉంటే చూసుకోండి,
అమావాస్య రోజున ఉదయమైనా రాత్రి అయినా ఎప్పుడైనా పర్వాలేదు, ఒక నాలుగు ఇటుకలు, ఒక ఇటుక ఇట్లా నాలుగు ఇటుకలు వేసేసి చిన్నగానే వేసేసి ఆ రావి చెట్టు కింద కానీ మేడి చెట్టు కింద కానీ పుల్లలు దొరుకుతాయి, ఆ పుల్లలన్నీ తీసుకొని అక్కడ పుల్లలు పేర్చి ఒక చిన్న కర్పూరం పెట్టి అగ్ని వెలిగించండి. వెలిగించి స్క్వాట్ కూర్చోవాలి. స్క్వాట్ కూర్చోవడం అంటే తెలుసు కదా, అరికి నేలకి మీ పృష్టం మీ హిప్ అనకూడదు, అరికాళ్ళ మీదనే కూర్చోవాలి, అరికాళ్ళ మీద స్క్వాట్ మీద కూర్చోవాలి. కూర్చొని మీకు నిజంగా దుఃఖం అనిపిస్తే ఆ కన్నీళ్ళని తెల్ల ఆవాలు ఉంటాయి, ఒక పాత్రలో తెల్ల ఆవాలు వేసుకోవాలి, ఆ కన్నీళ్లతోటి ఆ తెల్ల ఆవాలు కడగాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే నిజమైన దుఃఖం ఉంటేనే ఆ కన్నీళ్ళు వస్తాయి, లేకపోతే రావు. అంత తడిచే కన్నీళ్ళు అప్పుడే వస్తాయి. వస్తాయి. సో వాళ్ళకి మాత్రమే ఇది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. అంటే అశ్రులతోటి అంటే కన్నీళ్లతోటి, కన్నీళ్లే ఆజ్యంగా పూజ చేసే తంత్రం ఇది. తెల్ల ఆవాల్లో తడిపి కూర్చొని ఎవరైతే శత్రువు ఉన్నారో ఆ శత్రువు పేరు చెబుతూ వాళ్ళకి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో మీ మనసులో మీరు అనుకోండి. ఏ మంత్రం అక్కర్లేదు, మనస్సే మంత్రం. ఇందుకోసం అంటే ఈ సృష్టి మొత్తం కూడా అమ్మవారి యొక్క మనస్ సంకల్పం చేత సృష్టించబడింది. సో మనస్సును మించిన గొప్ప మంత్రం ఏది లేదు ఇక్కడ. ఎందుకోసం అంటే మీ దుఃఖమే, మీ కన్నీళ్ళే మీ దుఃఖమే మంత్రం. సో అనుకుంటూ వేయండి. ఒక్క మంత్రం చెప్తాను, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. దత్త మంత్రం చదువుకోండి. శత్రువులను శిక్షించాలన్నా దుష్టులను మర్దించాలన్నా దత్తాత్రేయుణ్ణి మించిన మహాశక్తి ప్రపంచంలో లేదు. లేదా క్లీం కాళరాత్రియై నమః. ఏ మంత్రం? క్లీం కాళరాత్రియై నమః. ఆ కాళరాత్రిదేవి అమ్మవారిని తలుచుకుంటూ మీ శత్రువు పేరు చెప్తూ ఆ యొక్క తెల్ల ఆవాలు అగ్నిలో వేయాలి. చట్ 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 సౌండ్ వస్తుంది. అది ఎట్లా సౌండ్ వస్తుందో అట్లట్లా మీ శత్రువు మర్దన జరుగుతుంది. ఎందుకోసమంటే నా జీవితంలో ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు నేను ఇంకా తట్టుకోలేకపోయాను, ఆ బాధని తట్టుకోలేక నేను వెళ్ళాను. యాక్చువల్లీ వెళితే నాకప్పుడు ఒక గురూజీ కలిశారు నాకు. నేను ఒక్క ఒంటరి మార్గంలో వెళ్ళాను, వెళితే నాకు ఒక గురూజీ కలిశారు. ఆ గురూజీ కూర్చోబెట్టి నాకు ఈ విద్య నేర్పించారు. ఆ విద్య, ఈ విద్యను ఎప్పుడైనా ఉపయోగించు అని, ధర్మము కోసమే విద్యను ఉపయోగించు, అధర్మం కోసం ఉపయోగించకు అని చెప్పి ఆ విద్య చెప్పారన్నమాట. ఆ విద్య ధర్మం కోసం మాత్రమే ఉపయోగిస్తాను నేను ఇది. కాబట్టి మీ వైపు ధర్మం ఉంది, మీ వైపు అన్యాయం జరిగింది, ఈ లోకంలో మీకు న్యాయం దొరకట్లేదు, ప్రకృతిని అడగండి. ఆ రావి చెట్టు కింద మర్రి చెట్టు కింద కూర్చొని అడగండి. మర్రి చెట్టు కింద తప్పకుండా బ్రహ్మరాక్షసుడు ఉంటాడు, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అందుకోసం మర్రి చెట్టు కింద పడుకోకూడదు రాత్రి. రాత్రి మర్రి చెట్టు కింద ఎట్టు కోసం పడుకోకూడదు. మర్రి చెట్టు మీద ఏంటంటే బ్రహ్మరాక్షసులు ఉంటాయి. అప్పుడప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు కూడా మీకు సాయం చేస్తే చేస్తారు, అంత బాధ ఉంటాయి. అదే కథల్లో ఉన్నట్టు బ్రహ్మరాక్షసు వచ్చి నీకు కావాల్సిన వరం కోరుకో అని చెప్పి అన్నట్టు అవ్వచ్చు. విషయం ఏంటంటే మన జీవితంలో ఒక సిచ్యువేషన్ ఏర్పడ్డప్పుడు మనం ఎదురుగా దయ్యం నిజం నుంచి కనబడ్డా మనం ఏం బాధపడం, మనకు భయం కూడా కలగదు. ఆయ్ బాగున్నావా పో అని చెప్పేసి అంటాం. మనిషికి ఆ స్థాయిలో కనుక బాధ కలిగితే ఏం జరగదు. ఎందుకోసం అంటే నా జీవితం నా స్థాయిలో నాకు బాధ కలిగినప్పుడు ఐ లెఫ్ట్ ద శ్మశానం, నేను వెళ్ళిపోయాను. నిజంగా ఇవన్నీ తంత్ర పూజలన్నీ ఉన్నాయా, లేకపోతే ఎందుకు ఇంతగాను అని చెప్పి నేను వెళ్ళాను. అలా నిర్మానుష్యంగా అలా వెళితేనే నాకు గురూజీ కలిశారు. ఆయన నా చేయి పట్టుకొని తీసుకెళ్లారు. మళ్ళీ ఆయన నాకు ఒక 5 నిమిషాల తర్వాత కనబడలేదు. నాకు మళ్ళీ ఆయన నాకు ఉపదేశం చెప్పి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు కనబడలేదు మళ్ళీ. ఇది జరిగింది నా జీవితంలోనే జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత నాకు శత్రువు అంటే భయము, శత్రువు అంటే ద్వేషం లేకుండా అయిపోయింది. ఇక లేదు ఇంకా. ఎందుకోసం అంటే నా దగ్గర శత్రువుని గెలిచే శక్తి నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు ఏడవాలి, ఎందుకు ద్వేషించాలి? కాకపోతే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను తెల్లవాళ్ళ చేతిలో పట్టుకుంటే పని అయిపోతుంది. కానీ నేను పట్టను, వద్దు అని చెప్పారు మా గురుజీ. ఏది అత్యంత ఉత్కృష్ట స్థాయికి వెళ్ళాలి, నీ కన్నీళ్ళు నీ గుండె మొత్తం కూడా పిండిపోయి నీ కన్నీళ్ళు బయటకు రావాలి. అది వస్తే దేవుడు వింటాడు నీ మాట, ప్రకృతి వింటుంది అప్పుడు. సో అది 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 వచ్చింది అన్నట్టు నీ లోపల నిజాయితీ ఉండేది అర్థం. నిజాయితీ లేకుండా కన్నీళ్ళు రావు, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఎవరిని హాన్ చేయడానికి కాదు కాబట్టి, ఎవరి మంచి వాళ్ళ కోసం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి చేయి. అదే చెప్తున్నా కదా, నిజాయితీ అని చెప్తున్నా కదా. నిజాయితీ ఉంటే
అక్కడ నిజంగా దుర్మార్గుడు ఉంటాడు, ఇక్కడ నిజాయితీ లేకపోతే అక్కడ దుర్మార్గుడు ఉండడు. చాలా 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 మంచి చక్కటి రెమెడీ ఇచ్చారు గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నేను ఇంకొక క్వశ్చన్ అడిగాను, అది మనీ ఇచ్చిన వాళ్ళకి రిటర్న్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో తీసుకుంటాను ఆ టాపిక్కి సంబంధించి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. సో చూసారు కదా, ఎవరికైతే శత్రువులు ఉన్నారో ఉన్నారని అనుకుంటున్నారో, నిజంగా అది నిజమైతే వాళ్ళ వాళ్ళ నిజంగా మీరు బాధపడుతున్నట్లయితే ఈ రెమెడీ మీకోసమే. డెఫినెట్గా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా నమ్మండి, ఆ బాధ ఉందా నిజంగా ఫాలో అవ్వండి. ఎవరికి హాన్ చేయడానికి కాదు, మీకు మీరు మంచి చేసుకోవడానికి ఇది. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మరో చక్కటి కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియచేయండి, వాటికి సంబంధించి కూడా టాపిక్స్ వీడియోలు చేసేస్తాం. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తా. మరి మీ జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ ప్రదీప్ జోషి గురూజీని కలవాలి, సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం.